హలో అండి, వెల్కమ్ టు వెయిట్ లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గ్రూప్ డి ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మనకు ఇక్కడ మనకు అప్డేట్ అయితే వచ్చింది. సికింద్రాబాద్ జోన్కి మనకు సంబంధించి ఏ రోజు వచ్చిందంటే 7/12/2022 రోజు వచ్చింది. ఈ నోటీస్లో ఏముంది, ఇది రియలా ఫేకా అంటే ఇది రియలే. ఎట్లా చెప్పవచ్చు అంటే మనకు డేట్ ఎడిట్ చేయవచ్చేమో కానీ సిగ్నేచర్లో డేట్ మాత్రం ఎడిట్ చేయలేరన్నమాట. సిగ్నేచర్ యాజ్ ఇట్ ఈజ్ సిగ్నేచర్, సిగ్నేచర్ కింద డేట్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు, 7/12/2022 అని చెప్పేసి చైర్మన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ ఆర్ఆర్సి చైర్మన్ ఇక్కడ సిగ్నేచర్ చేసి ఇక్కడ మనకు డేట్ కూడా మెన్షన్ చేశాడు, 7/12/2022. సార్ ఇందులో ఏముంది ఒకసారి అయితే చూస్తే మనం నమ్మొచ్చా నమ్మకూడదు అనేది తెలుస్తుంది. ద కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేశారు, 17 ఆగస్టు నుంచి 11 అక్టోబర్ వరకు కండక్ట్ చేశారనమాట. ఇన్ వేరియస్ ఫేసెస్, వివిధ ఫేస్లలో మనకు కండక్ట్ చేశారు. వీటి రిజల్ట్స్ అనేవి మనకు ఫస్ట్లోనే ఇచ్చారు చూడండి. రిజల్ట్స్ దేనివి, ఈ ఫేస్లలో కండక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ విల్ బీ డిక్లేర్డ్ షార్ట్లీ అని అన్నాడు. అంటే ఎప్పుడు, అతి త్వరలోనే. షార్ట్లీ అంటే ఇంకో గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, లేకపోతే ఈవినింగ్ కావచ్చు, ఈరోజు నైట్ కావచ్చు, ఖచ్చితంగా ఈరోజు వస్తాయి అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. విల్ బీ డిక్లేర్డ్ షార్ట్లీ అని అన్నారు, అంటే ఖచ్చితంగా డిక్లేర్ చేయబోతున్నాము అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్పారనమాట. అంటే రిలీజ్ అయినట్లే ఇక వాళ్ళు ముందే నోటీస్ ఇవ్వాలి కాబట్టి నోటీస్ ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్స్పెక్టింగ్ టు బీ క్వాలిఫైడ్ ఇన్ సిబిటీ ఆర్ అడ్వైజ్డ్ టు బీ రెడీ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. పీఈటీ టెస్ట్ అనేది ఉంటుంది. క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీఈటీ కోసం సిద్ధంగా ఉండండి. ఎప్పుడు కండక్ట్ చేస్తాము అని అంటే, క్యాండిడేట్ డ్యూరింగ్ ఫస్ట్ వీక్ లేకపోతే సెకండ్ వీక్ జనవరి 2023లో ఫస్ట్ వీక్ లేకపోతే సెకండ్ వీక్లో కండక్ట్ చేస్తాము. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మనకి ఈ నోటీస్లో తెలియజేస్తున్నారు. టెంటేటివ్లీ అన్నాడు, అంటే వాళ్ళ అంచనా ప్రకారం ఖచ్చితంగా జనవరిలో సెకండ్ థర్డ్ వీక్లో కండక్ట్ చేస్తామంటున్నారు. రిజల్ట్స్ కూడా అతి త్వరలోనే ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఎప్పుడు వస్తుంది అని అంటే, లింక్ అనేది ఇంకా యాక్టివ్ అయితే కాలేదు. మనకు పాత లింక్ ఉన్నది కదా, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ కూడా, ఆ లింక్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కొత్త లింక్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి ఆ లింక్ కూడా మనం చెక్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే కనుక, బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ సిబిటీ, క్యాండిడేట్ షెల్ బీ కాల్డ్ ఫర్ పీఈటీ 3 times ద కమ్యూనిటీ వైజ్ టోటల్ వేకెన్సీ ఆఫ్ ద పోస్ట్ నోటిఫైడ్ అగేన్స్ట్. అంటే మనకేమంటారంటే, నోటిఫికేషన్లో ఉన్న అంటే కమ్యూనిటీ వైజ్గా ఉన్నటువంటి ఖాళీల ప్రకారం ఒక పోస్టుకి 3 1:3 వాళ్ళ క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేశారనేది చెప్తున్నారు పీఈటీ కోసము. పీఈటీ ఎవరెవరికి ఎంత ఏముంటాయనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మెన్స్కి అయితేనేమో, మేల్కి అయితేనేమో 35 kg, 100 meters 2 minutes వెళ్లాల్సి ఉంటుంది. అలాగే 1 kilometer 4 minutes 15 seconds ఉంటుంది. ఉమెన్స్కి అయితేనేమో 20 kg వెయిట్ తోటి 100 meters 2 minutes ఉంటుంది. అలాగే 1 kilometer 5 minutes 40 seconds అనేది టైం అనేది ఉంటుంది అనమాట. ఇవి ఉండేటటువంటి ఫిజికల్ ఈవెంట్స్ అనమాట మేల్ అండ్ ఫీమేల్కి. ఇక్కడ చూస్తే కనుక, ద పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ ఎవరైతే ఉన్నారో, అలాగే కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, అప్రెంటిస్ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీఈటీకి అవసరం లేదు. అంటే పీఈటీ కోసం వాళ్ళ లిస్ట్ అనేది ఇందులో ఇవ్వరు అనమాట. ఎందుకంటే వాళ్ళకు పీఈటీ అనేది ఉండదు కాబట్టి, వాళ్ళకు పీఈటీ కోసం ఈ లిస్ట్లో వాళ్ళు షార్ట్ లిస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ వాళ్ళకి, వీళ్ళకైతే పీఈటీ కండక్ట్ చేయము అని చెప్పేసి మనకి ఇందులో మెన్షన్ చేశారనమాట. అలాగే ఇంకా మనకి ఇందులో కనుక చూసుకుంటే కనుక, అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి వివరాలని నమ్మాలి, వేరే వాళ్ళు ఎవరిని కూడా బయట వచ్చేటటువంటి వివరాలు కావచ్చు, ఫ్రాడ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అమౌంట్ తీసుకొని మేము మీకు పీఈటీ క్లియర్ చేస్తాం అది అని ఉంటారు కదా, అటువంటి విషయాలన్నిటి వీటిని నమ్మొద్దని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, ఓవరాల్గా అయితే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మనకు పీఈటీ జనవరి 1st-2nd week కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనకు రిజల్ట్స్ కూడా ఈరోజు ఈవినింగ్ లోపే మనకు రిజల్ట్స్ కూడా అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి లింక్ ఇంకా యాక్టివ్ అయిందో కాలేదో మనం ఒకసారి సికింద్రాబాద్ వెబ్సైట్లోనికి వెళ్ళి మనం చూద్దాం. ఓకే, మనం వెబ్సైట్లో చూసుకుంటే కనుక ఇంకా మనకు లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేయలేదు. ఇక్కడ చూసుకుంటే పాత లింక్స్, ఇంతకుముందు వచ్చినటువంటి అమెండ్మెంట్ నోటీసే ఉన్నది. మనం 14th-10th-2023 వచ్చిన లింక్ ఉన్నది కదా, లింక్ ఫర్ వ్యూయింగ్ క్వశ్చన్ పేపర్ రెస్పాండ్ స్కీస్, దీనిలోంచి కూడా మనం లింక్లో చెక్ చేసుకోవచ్చు అనమాట.
ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే, మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతే మనకు రిజల్ట్స్ అనేవి, మన డీటెయిల్స్తో పాటు రిజల్ట్స్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. మన షార్ట్ లిస్ట్ క్వాలిఫై అయ్యామా లేదనేది మనం చూసుకోవచ్చు, మనకు వచ్చిన మార్క్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే సపరేట్ లిస్ట్ అనేది ఉంటుంది పీఈటీకి క్వాలిఫై అయిన వారు, అందులో మీ రూల్ నెంబర్ ఉందో లేదో కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా అతి త్వరలోనే రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఒకసారి అయితే చెక్ చేద్దాం లింక్ యాక్టివ్లో ఉందో లేదో. ఓకే, ఇక్కడ మనకి లింక్ విల్ బీ అవైలబుల్ షార్ట్లీ అని వచ్చింది కదా. యాక్చువల్గా ఇది నిన్నటి నుంచి ఇలాగే సూచిస్తున్నది, అయితే నిన్నటి నుంచి వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ లింక్ యాక్టివ్ చేయడానికంటే ముందే వాళ్ళు ఒక నోటీస్ అనేది ఇచ్చారు మనకి. ఆర్ఆర్బి వెబ్సైట్లో అయితే లేదు, మనకు ఆర్ఆర్సీ నుంచి అయితే వాళ్ళ చైర్మన్ అయితే మనకు అఫీషియల్గా ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు, అన్అఫీషియల్గా అదైతే మనకు ఆర్ఆర్సీలో లభించడం అయితే జరిగింది. ఓకే, మనకు ఓవరాల్గా రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి, కాకపోతే ఏ టైంకి అప్లోడ్ అవుతాయి అనేది మనకి ఇక్కడ అయితే మెన్షన్ చేయలేదు. విల్ బీ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కానీ ఈరోజు నైట్లోపే రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. షార్ట్లీ అన్నాడు, డిక్లేర్డ్ షార్ట్లీ అన్నాడు. విల్ బీ డిక్లేర్డ్ షార్ట్లీ అంటే ఖచ్చితంగా ఈ 2-3 అవర్స్లోనే లేకపోతే నైట్ 12 o'clock లోపు అయితే మనకు అప్లోడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే రూల్ నెంబర్తో మీరు సిద్ధంగా ఉన్నట్టయితే. రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు మార్క్స్ అలాగే మీరు క్వాలిఫైయర్ అయితే చెక్ చేసుకోవచ్చు, లేకపోతే రూల్ నెంబర్ నుండి మీకు ఇచ్చేటటువంటి పీడిఎఫ్లో రూల్ నెంబర్తో చెక్ చేసుకున్న మీరు పీఈటీకి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఓకే.